नमस्कार देश प्रजल 74वा रिपब्लिक डे शुभाकांक्ष ने 1वा तारीखन केन्द्र बजेट प्रवेश सदर्भ में बजेट उद्योग उपाध्याय उपयोगपेट अंश नैन बी मुरली मोहन तेलंगाणा राष्ट्र एक उपाध्याय फेडरेशन राष्ट्र कमिटी सभ्यु भद्राद्री कोत्तगूडेम जिल्ला सहाध्यक्ष बजेट प्रधानंगा विद्यारंगानिकी चूसुकुन्नट्लयिते केन्द्र बजेट 3% निधुलु मात्रमे इप्पटिवरकु केटायिंचडं जरुगुता उंदि कानी कोटारी कमीशन चेप्पिनटुवंटि दांट्लो 1964 लो कोटारी कमीशन चेप्पिनटुवंटि విషయమేంటంటే కేంద్ర బడ్జెట్లో 6% రాష్ట్రంలో 30% విద్య కేటాయించాలని చెప్పడం జరిగింది కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇంతవరకు 6% ఎప్పుడూ కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి సందర్భం లేదు కాబట్టి ఈసారైనా బడ్జెట్లో కనీసం 6% నిధులు కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టాలని అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా 30% నిధులు ప్రవేశపెట్టాలని యూట్యూబ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి అంటే ఏ దేశంలోనైతే విద్యారంగం 100% అక్షరాస్యత సాధించినయో ఆ దేశాల ఇవాల అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం కాబట్టి మన దేశంలో ఇంకా అక్షరాస్యత 78% మాత్రమే ఉంది 22% మందికి నిరక్షరాస్యులుగా ఉన్నారు ఇంకా బడి బయట పిల్లలు 20 లక్షల మంది పిల్లలు ఉన్నారని సర్వేలు చెప్తా ఉన్నాయి 3 కోట్ల మంది పిల్లలు ఇంకా బడి బయట ఉన్నారనేది డ్రాప్ అవుట్ గా ఉన్నారనేది అనేక సర్వేలు చెప్తున్నటువంటి వాస్తవం ఉంది కాబట్టి వీళ్ళందరిని కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చి అందరికీ విద్య అందాలంటే కనీసం బడ్జెట్ లో కొటారి కమిషన్ చెప్పినట్లుగా 6% నిధులని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో ఇతర దేశాల్లో నాణ్యమైన విద్య అందించి ఏ విధంగా డెవలప్ అవుతుందో మనం చూస్తా ఉన్నాం కాబట్టి మన దేశంలో కూడా ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే ఇంకా విద్యారంగంలో ఉన్న ఉపాధ్యాయులని ఇంకా దాదాపు దేశంలో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయనేది ప్రభుత్వమే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ 10 లక్షల ఉపాధ్యాయుల ఖాళీల్ని భర్తీ చేయడానికి విద్యారంగంలో పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు అంటే బాత్రూములు కానీ మంచి నీటి సదుపాయం కానీ లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ పిల్లలు కూర్చోడానికి బెంచీలు కానీ తదితర సౌకర్యాలు కల్పించాలంటే చాలా బడ్జెట్ మన దేశంలో అవసరమవుతున్నటువంటి పరిస్థితుల్లో అరకొర బడ్జెట్ కేటాయించి పిల్లలకు నాణ్యమైన విద్య అందించలేని పరిస్థితి ఇవాళ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ మధ్య కాలంలో పిఎం శ్రీ అనే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకానికి కూడా దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవసరమవుతా ఉంది అదే సందర్భంలో ఎన్ఈపి 2020 లో పిల్లలకు పోషకారం అందిస్తాము పిల్లలకి అల్పాహారం కూడా అందిస్తామని చెప్పారు కాబట్టి బడ్జెట్ లో అలోకేషన్ లేకుండా ఇవన్నీ అందించడం సాధ్యం కాదనేది ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి అలాగే పిల్లలకు పోషకారాన్ని అందించే దిశగా కేంద్ర బడ్జెట్ లో ఈ అలోకేషన్స్ ఉండాలి అలాగే ఉపాధ్యాయ నియమకాలు కూడా జరిగేలాగా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో నడుస్తున్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు కానీ కేంద్రీయ యూనివర్సిటీలు కానీ ఇవన్నీ కూడా ఇవాళ ప్రొఫెసర్లు చాలా ఖాళీలు ఉన్నాయి దాదాపు ఐఐటీల్లోనే దాదాపు 5,000 పోస్టులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యారంగం ఉంది వాటిని అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసుకుంటా ఉపాధ్యాయ ఖాళీలు నింపాలి మౌలిక విద్యారంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు టీచర్లను నియమించాలి అదే సందర్భంలో పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేసేదానికి ప్రభుత్వం బడ్జెట్ లో 6% నిధుల్ని కేటాయించినప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈసారి కేంద్ర బడ్జెట్ లో 6% నిధులు ఉండాలని తప్పకుండా ఉండాలని అదే సందర్భంలో ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దాంట్లో
రెండున్నర లక్షల నుండి మినహాయింపుని 5 లక్షల వరకు తీసుకెళ్లాలని, అదే సందర్భంలో ఎవరైతే పిఎఫ్ గాని ఎల్ఐసి గాని ఇవన్నీ కూడా దాస్తున్నటువంటి పరిస్థితుల్లో 150,000 నుండి దాన్ని కూడా ఒక 3 లక్షల వరకు దాన్ని పెంచినట్లయితే అందరికీ మంచి ప్రయోజనకారిగా ఉంటుందనేది తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సిద్ధాంత ప్రభాకరాచార్యులు, అసరాపేటలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సిఆర్పిగా పనిచేస్తున్నాను. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి రాబోయే బడ్జెట్లో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించేలా బడ్జెట్ ఉండాలి. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధిపరచాలి. పారిశ్రామిక రంగంలో మన భారతదేశ ప్రజలకే అవకాశాలు కలిగేలా ఉండాలి. విదేశీయులు వచ్చి చాలామంది పనిచేస్తున్నారు. అట్లా కాకుండా మన భారతీయులకే అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్స్ పెంచి తద్వారా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధిపరిచేటువంటి చర్యలు తీసుకునే విధంగా బడ్జెట్ ఉండాలి. అలాగే వ్యవసాయ రంగాన్ని చూసినట్లయితే వ్యవసాయ రంగంలో కౌలు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. కౌలు రైతులకి రాయితీలు కల్పించి వ్యవసాయ రంగం అభివృద్ధి పరిచేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకునేలాగా బడ్జెట్ రూపకల్పన జరగాలి. సో విద్యా విధానంలో మార్పులు జరగాల్సినటువంటి అవసరం గ్రహించి ఇప్పటికే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. సో అది అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే పాఠశాలలు కూడా అభివృద్ధికి కూడా పిఎంశ్రీ పాఠశాలలు ఇంకా ఎక్కువ నిర్వహించి వాటికి కావలసినటువంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థుల్లో డ్రాప్అవుట్ రేటు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా దేశం ఉన్నత స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ బడ్జెట్లోనే ఆ విధమైనటువంటి ప్రణాళిక చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు. సో ఉపాధి హామీ పథకం అలాగే సర్వశిక్ష అభియాన్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. కాబట్టి వేతనాలు పెరిగేలా బడ్జెట్ రూపకల్పన జరగాలి. వాళ్ళకి పర్మనెంట్ సౌకర్యాలు కల్పించాలి. శాశ్వత ఉద్యోగ అవకాశాలను కల్పించేటువంటి చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి. కేంద్రమే ఆధీనం కాబట్టి కేంద్రం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అది బడ్జెట్లో ఆ విధమైనటువంటి ప్లానింగ్ జరగాలని ఆశిస్తున్నాను. అలాగే గ్యాస్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి, వాటిని తగ్గించేటందుకు బడ్జెట్లో ప్లానింగ్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలా, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే యంత్ర పరికరాలకు సబ్సిడీ పెంచాలి, అదేవిధంగా రైతులకు ఇచ్చే ఎరువులు పురుగు మందుల మీద కూడా సబ్సిడీ పెంచి ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తున్న ఏదైతే పిఎం కిసాన్ నిధులు ఉన్నాయో అవి కూడా పెంచి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే రకంగా గత నల్ల చట్టాలు రద్దు సందర్భంగా రైతులకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి. అలాగే గతంలో బంగారు రుణాల మీద రైతులకి సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు, ఆ రకమైన రుణాలని పునరుద్ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర విభజన సందర్భంగా అనేక హామీలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కున్న లోటు బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం మరి ఆర్థిక సహాయం చేయడం ద్వారాగా పూర్తి చేయాలి. అదే రకంగా రాష్ట్రంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో రైల్వే ప్రాజెక్టులు వాటిని పూర్తి చేయాలి. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నుంచి కాకినాడను కలిపే మెయిన్ లైన్ని పూర్తి చేయాలి. ప్రతి ఏటా అరాకొరా నిధులు కేటాయిస్తున్నామని చెప్పి బడ్జెట్లో చెప్తున్నారు తప్ప రైల్వే లైను పనులు ఈ రోజుకి ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరంకి నిధులు ఇచ్చి ఆ పోలవరాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.